హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక సోపుని చూపించి మన విలేజ్లో మన వాళ్ళందరి చేత దీని ప్రైజ్ ఎంత, ఈ ప్రైస్ చెప్పిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడితో స్టార్ట్ చేద్దాం, మన ఇంటి నుంచి స్టార్ట్ చేద్దాం, తర్వాత వన్ బై వన్కి వెళ్ళిపోదాం. అడగను, నువ్వే చెప్పు ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది చెప్పాలా? నువ్వు ఎంత అనిపిస్తాను చెప్పు, కరెక్టా కాదా అని ప్రైస్ ఇప్పుడు ఎవరు కరెక్ట్ గా చెప్తారు వాళ్ళకి. వాస్తవం బట్టి నువ్వు ఎంత నువ్వు కానీ అమ్మే పని చేసా, నువ్వు కానీ అమ్మే పని చేసా, 100 రూపాయలు ఉంటానా లాస్ట్? సరే నువ్వు బుజ్జక్క, నువ్వు చెప్పు ఆ సబ్బు ఎంత ఉండదు చెప్పు. ఆసన చూసి నువ్వు నా దుడు, నువ్వు తెల్లగా రావాలంటే ఆ సబ్బు కొను. బుజ్జక్క నువ్వు తెల్లగా రావాలంటే ఆ సబ్బు కొను. సో మొత్తానికి లాస్ట్ ప్రైస్ ఎంత పాప? 150. సో 150 ఈ రేటు లాస్ట్. ఎవరు కరెక్ట్ గా చెప్తారు చూద్దాం. చెప్పకూడదు పాప, దానికి ఏమంటావు చెప్పు. 800 పెట్టారు అన్న కొంటారా? ఆడేవరో చెప్పిన డైలాగులు చెప్పించిన చెప్తున్నావా? ఇప్పుడు చెప్పు చూడు, బుజ్జక్క కరెక్ట్ గా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది 800. బుజ్జక్క నువ్వు తెల్లంగా రావాలంటే ఆ సబ్బు వాడు. తెల్ల సబ్బు వాడి పెళ్లి చేసుకోవాలి తెల్లంగా. సీరియస్ గా పని చేస్తా అంటే పాపం తొంకొచ్చలేరా అంటే అట్టా. ఇంట్లో పని చేసిన పైకి కిందకి వేసుకోకూడదు, మెనీ పీపుల్ ఆర్ వాచింగ్, అర్థమైందా? చాలా మంది చూస్తారు నేను. అబా కాదు, నిజంగా నీకు ఎంత మంది ఫ్యాన్స్ ఉండదు నీకు తెలీదా? నిజం చెప్పు, ఏడాది నుంచి వచ్చి నిన్ను అడగలే. నిజం చెప్పు, అడగలేదా? నీకు అంత పేర్లు, మాకు కూడా పెట్టిన పేర్లు, నీకు నిక్ నేమ్స్ అంతా పెట్టుకొని నేను చూస్తా ఉంటే పని పని చేస్తున్నావు. స్వీట్ నేను ఆగ్మా, నాకు తెలిస్తే కదా, తెలిసి చూడు వాసన చూడు ఏం చేస్తావు చూడు. ఎంత ఉంటుంది చెప్పు. నీకు నల్లగా రావాలని గిఫ్ట్ తీసుకుచ్చా, తెల్లగా రావాలని చూడు. నీ తెల్లగా ఉంటా కదా, నల్లగా వస్తుంది. నేను ఆ సోప్ ఆడనుకో వచ్చేస్తాను అలాగా. నువ్వు కానీ దాని రేట్ చెప్పినావు అనుకో, ఇప్పుడే నీకు ఇచ్చా. నల్లగా వచ్చేస్తా, తెల్లగా వచ్చేస్తారు పాప. నల్లగా ఉండే వాళ్ళు తెల్ల, నువ్వు తెల్లగా రావాలంటే చెప్పు. శుభ్రంగా వస్తారు, స్కిన్ టోన్ మారదు. తెలుగులో చెప్పు స్కిన్ టోన్ అంటే చర్మ రంగు. సరే చెప్పు ఎంత ఉంటా చెప్పు. బాగుందా? మెరుస్తావు మీ భాషలో. నువ్వు కానీ ఆ సోప్ రైస్ కరెక్ట్ గా చెప్పినావు అనుకో, ఆ సోప్ నీకు ఇచ్చేస్తాను. తెల్లంగా వచ్చేయచ్చు. నాకు తెలియదు కదా, సరే కొంటావా? తెలిస్తే చెప్పు, ఊరికే చెప్పు ఎంత కొని చెప్పు. ఎంత రేట్ చెప్పు, ఊరికే చెప్పు, నీకు ఎంత అనిపిస్తుంది చెప్పు. ఎంత? 30-40 సూపర్. అంతేనా మామూలు? ఇప్పుడు అమ్ముకునే సబ్బు ఎంత? అమ్ముకునే సబ్బు ఎంత? 25. ఇది ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా చేసావు. నేను జాన్సన్ సోప్ వాడుతా, నువ్వే కదా తెచ్చాను నాకు. అది ఎంత? 20. అదే జాన్సన్ పిల్లకాయల సోపే 40, ఇప్పుడు 30 అవుతుంది. కొంచెం 30 వేస్తాం. ఇప్పుడు ఇంకొక జాన్స్ ఇచ్చిన 50 ఉంటది లాస్ట్. ఎంత చెప్పారు? తెల్లకి రావాలంటే కొనాలి కదా అయితే. కానీ 2 రోజులు కూలికి పోయినావు అనుకో, ఆ సబ్బు కొనే స్థలంకి వచ్చేయచ్చు. ఇంకా మీ ఆయన ఇంకేమో ఎవరివి ఏమే చెప్పు. లేదు 2 రోజులు పని నీది కాదు అనుకో. ఇన్నర్ ఇంటెన్షన్ ఏం తెలుసా, నేను తెల్లంగా రాబోలే ఏం మళ్ళీ ఇప్పటికే గుండి దడదడని కొట్టుకుని 800 సబ్బు, 45 రూపాయలు పని మా ఊర్లో అమ్మరు. సరేనా, ఇప్పుడు నీ జీతంలో కట్ చేయమంటావా? తీసుకో 50 రూపాయలు చేస్తాను. సరే కానీ నీ జీతంలో కట్ చేసిస్తాను, తీసుకో. తెల్లంగా వచ్చేస్తా, తెల్లంగా రావాలా నువ్వు? పని చేసేవాళ్ళు తెల్లంగా ఉండబడలేదు. ఏంది
అమ్మా కాదు ఇంత సీరియస్ గా అమ్మ కూతురు నేను చుట్టూ పట్టుకుని ఒక కెమెరా దానికోసమే తీసింది. నీకు సబ్బు ఇప్పుడు ఇవ్వబోతుందా? మన ఊర్లో అందరికి నల్లగుండే వాళ్ళందరికి ఆ సబ్బు ఇవ్వబోతున్నాం ఫ్రీగా ఫ్రీగా. గుర్తుపట్టుకుని పోలీస్ కంప్లైంట్ ఇస్తే మాకు సంబంధం లేదమ్మా. ఆయన మమ్మల్ని గుర్తుపట్టకపోతే నాకు ఈ సోప్ కి ఇచ్చిన వాళ్ళకి పాపమ్మ కారణం తెల్లంగ తెల్లంగా వస్తే పర్లేదు, గుర్తుపట్టుకుంటా తెల్లంగా వస్తే నేనేం అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళు చూడు. అందరు సినిమా స్టార్లతో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, నేను నీతో చేస్తున్నా. నువ్వు టీవీలో కనిపిస్తావు పెంచరా, నువ్వు టీవీలో కనిపిస్తావు చూడు. మా సబ్బుకి ఎంత అడ్వర్టైజ్మెంట్ చూడు ఫ్రీగా అని చెప్పి నువ్వు కానీ తెల్లంగా వచ్చేసినావు అనుకో ఇంకా వాడి కంపెనీ ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. మా అమ్మ చీర కట్టుకుని చూపించే వీడియో తీసుకుంటుంది. మా అమ్మ చాలా సంవత్సరాల తర్వాత చీర కట్టుకున్నట్టుంది. మా అమ్మ చీర చూడండి, మళ్ళీ ఎప్పటికో కనిపిస్తుంది. బంతిపూ పెట్టుకుంది మా అమ్మ ఏదో కాలేజ్కి వెళ్ళేటట్టు. రైతు బిడ్డ నిర్మలారెడ్డి జిందాబాద్ జిందాబాద్. అడు కుక్కలేమన్నా ఉన్నాయా చూడు, నీకోసమే తీసుకో తాతయ్య తీసుకో. నువ్వు నువ్వు చెప్పాలి నాకు, డబ్బా ఓపెన్ చేయి. సబ్బు ఇది డబ్బా సబ్బు సబ్బు చెప్పు ఎంత వాసన చూడు బాగుంటుంది మంచి వాసన వస్తుందా? ఎంత యాభై రూపాయలా అంతేనా? ఇంక లేదా మా చెప్పకుండా అక్కడ బస్టాండ్ కాడ నల్లగుండే వాళ్ళందరూ తెల్లగా వస్తారంట. ఆయన తెల్లగానే ఉన్నాడు. నేను తీసుకొచ్చుకున్నావు మీరు బోలే, ఇంకా కార్డు ఎత్తుకోకపోతే ఆధార్ కార్డు ఇస్తారంట. నాది కదా అమ్మ, అమ్మ ఆధార్ కార్డు ఎత్తుకుపోయి తీసుకుని వచ్చా. ఆధార్ కార్డు ఎత్తుకోకపోతే సబ్బులు మీ ఇంట్లో అందరు ఆధార్ కార్డులు తీసుకెళ్ళండి చెప్పగా. స్మెల్ వాసన చెప్పు రేట్ చెప్పు నువ్వు చెప్పు నువ్వు నువ్వు ఏదో ఇప్పుడు ఓకే అంతే బాంటీ ఆ సోప్ సైజ్ చూడు పాప, డబ్బా చూడు సైజ్ చూడు చెప్పు ఇరవయ్యా పాప. అదే మీ ఊరండి ట్వంటీకి వస్తుందా అన్న? పాప యూ షుడ్ క్యాచ్ ద ఎమోషన్స్. నువ్వు గెస్ చేయి పాప, సోప్ సైజ్ కి డబ్బా కూడా వాళ్ళు ఇచ్చారు. నువ్వే సోప్ వాడేది ఎంత? అది అరుగు మీ నాన్న అరుగు చెప్పు ఎంత? ఒక 40 ఉండొచ్చా? సంతోషం అంటే దాని మీద 10 రూపాయలే ఎక్కువ. పూజ దాని మీద 10 రూపాయలే ఎక్కువ. అంటే లాస్ట్ నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు చెప్పు. ఈ మరి అమ్మమ్మా అమ్మమ్మ నీకు ఆ సోప్ సైజ్ కి ఆగాగు మా నువ్వు ఆగమా. ఆ సోప్ సైజ్ కి ఆ సోప్ స్మెల్ కి ఆ డబ్బాకి మూడు ఒక ఎస్టిమేషన్ వేసుకో. అదే అప్రాక్స్ చెప్పండి ఒక రేటు. నువ్వు చెప్పమ్మా, నీకు ఇంకా నేను క్లూ ఇస్తున్నామమ్మా. ఏంది అబ్బా ఆ బాక్స్ ఏం చెప్పినామా నూనెమా? నిజంగా బాబా బాబా అది ఇండియాలోనే కాస్ట్లీ సోప్ పాప. అది అది చేసిన ఒక నెల స్నానం చేయబండి పాప. అది మైసూర్ శాండల్ మిలీనియం సోప్ అని ఇండియాలోనే కాస్ట్లీ సోప్ అది.
పాప దగ్గరకు వచ్చి పాప మమ్మీ కనిపించింది ఎక్స్ప్రెషన్ కనబడదు గిఫ్ట్ మమ్మీ నీకు అదే థ్యాంక్స్ అమ్మా తెల్లగా రావాలంటే దాన్ని వాడాలి నేను ఇప్పుడు తెల్లగా వచ్చి నిద్రెత్తాలి మీరు తెల్లగా ఉండాలి బాగుండాలని కోరుకుంటాను వాసన అట్లా సబ్బు వాసన కాదు సబ్బే అది మైసూర్ శాండిల్ సోప్ వాసన వస్తుంది అవును మైసూర్ శాండిల్ కంపెనీ కనిపెట్టింది ఆ సబ్బుని అవునా ఎంత రేటు ఎంత ఉంటుంది రేట్ నాకు తెలియదు నాన్న చెప్పు గెస్ట్ ఒక్క నిమిషం నీకు ఇంకో క్లూ ఇస్తా ఆ స్మెల్ కి ఆ డబ్బా సైజ్ కి ఆ డబ్బాకి డబ్బా ఎంత ఉంటది మమ్మీ 100 రూపాయలకి వస్తుంది ఈ డబ్బా ఇంతలో డబ్బా ఉండేది అట్లా అదే కూడా అందులో ఎంతలో కేక్ ఉంది చూడు డబ్బా అనే అనుకున్నాను కానీ ఇవన్నీ నేను పట్టించుకోవాలా కానీ ఇవన్నీ కాక చూస్తే ఎంత క్లూ ఇస్తాను అసలు చెప్తాను అదే క్లూ అదే డబ్బాలు ఉన్నాయి సూపర్ ఎందుకంటే ఊర్లో ఫస్ట్ టైము 250 దాకా పోయిన మార్కెట్ అనమాట 100 రూపాయల నుంచి 250 రూపాయలకు పోయిన మార్కెట్ అబ్బాయా ఈ సబ్బు ఎంత రేట ముక్కున్నానే దాని మైసూర్ శాండల్ కంపెనీ ఓనర్ పాపం నువ్వు ఎంత చెప్పు నీకు ఇంకో పైకి నీకు ఒకటి చెప్తా సరే శివ వచ్చేదానికి మా గుమ్ము నుండి తొందరగా నీ కొడుకు తెల్లగా రావాలని నీ కొడుకు తెల్లగానే ఉండాలి పాప మళ్ళీ తీసేదే ఫోటో తీసుకోటాకేనాయుడు కావాలంట మీ అక్క తెల్లగా రావాలండి ఈ సబ్బు కొనుక్కున్నాం ఆధార్ కార్డు ఎత్తుకోకపోతే మన బస్టాండ్ కాడ ఒక్కొక్క తప్పిస్తున్నాను నేను ఆధార్ కార్డు ఇటు తెచ్చిన మీకు ఎన్ని ఆధార్ కార్డులు చెప్తాను సబ్బులు మీకు ఆయన ఇంటికి 3-4 ఆధార్ కార్డులు ఆధార్ కార్డులు తక్కువ మా సోపులు అమ్ముకునే వాళ్ళ కన్నా దారుణంగా ఉంటావు నువ్వు ఆపమా నీ సోదే చెప్పు ఆధార్ కార్డు తీసుకున్నారు మన మన రక్షడా తెచ్చుకోవా మాకు కూడా ఒక ఆధార్ కార్డు మిగిలిపోయింది అది కూడా దానికి కూడా తీసుకున్నాం అందరూ తీసుకొని పోయి సబ్బులు ఇస్తారా తెల్లగా వస్తానంట జగన్ ఏం చేశానంటే అంట పల్లెటూరులో అంతా నల్లగా ఉండేవాళ్ళం తెల్లగా రాటర్లో తెల్లగా ఉండాలంట చెప్పు చెప్పు ఎంత కానీ చెప్పు నోటికి వచ్చింది ఎక్కువ చెప్పు నేను క్లూ ఇచ్చిన వల్ల రేటు ఎక్కువ చెప్పు చేశారు సరే ఈసారి ఊళ్ళో వాళ్ళందరూ ఇచ్చోరు కదా కేక్ తినంటే నాకు మా జానకి పెద్దమ్మా చూడు కేక్ కాదు అది జానకి పెద్దమ్మా నీ క్లూ ఇస్తా ఆ డబ్బా ఆ సోప్ సైజు ఆ సోప్ స్మెల్ దీని బట్టి ఒక రేట్ చెప్పు అంటే చెప్పలేరు పురుగుండ లోపల పెదమ్మా పెదమ్మా జానకి పెదమ్మా నేను క్లూ ఇస్తా దాన్ని 12 రెట్లు పన్నెండు కూడా కాదు 72 ఆర్లు 72 ఉండే కదా అంతేనా 72 ఆర్లు 72 ఉండే కదా 12 ఆర్లు కూడా కాదు 13 14 ఇప్పుడు ఆగా మమ్మీ ఆగమ్మ అక్క ఇంటి కాడి నుంచి దోశ రేకు దోశ పిండి వేసుకోబోతున్నా చెల్లి
జానకి పెదమ్మ, జానకి పెదమ్మ వాళ్ళు ఎవరితో పనిలే, నేను చెప్తా మీకు. ఆ డబ్బా ఆ సోపు సైజు, మామూలుగా మనకు చిన్న వస్తాయి కదా ఆ సోప్ సైజు, ఆ సోప్ వాసన అన్నీ చూసి నీకు ఒక రేట్ చెప్పు. కొంచెం చాలా రేట్ ఎక్కువ అది, నీకు ఇంకా చెప్తున్నాను కదా వందని కాదు వందని ఎనిమిది సార్లు చేస్తే ఎంత వందని ఎనిమిది సార్లు ఎనగట్టి నూట అరవై కొన్ని దానికి సబ్బు పోయింది వందలు పెట్టి పనిలేవా కనబడలేదా తినేదానికి ఇంకా దండో రేలు ఇందాక మమ్మీ ఇంతకు దండో రేసా మమ్మీ ఆధార్ కార్డు తీసుకొని బజార్కి వస్తే బజార్ లో ఇలాంటి సోపులు ఇస్తారు మైసూర్ శాండిల్ కంపెనీ వాళ్ళకి ముందు మీరు ఎత్తుకోబోయి ఆధార్ కార్డు తెచ్చురా చూపించి ఇద్దరు నేను తెచ్చులా కార్డు కార్డు ఎత్తుకోబోయి ఆడికి దారిని వస్తే నేను చూస్తా కార్డు ఎందుకున్నారు ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకుని దారిని మైసూర్ కంపెనీ మైసూర్ శాండిల్ కంపెనీ ఓనర్ ఈ వీడియో చూసి మా ఊర్లో ఆధార్ కార్డులు అందరు ఇస్తే ఒక్కొక్క సోప్ మీకు ఇచ్చారంటే మీకు ఫ్రీ కార్డు ఇస్తాం మీరు ఎందుకు ఎక్కువగా వాళ్ళందరికి కాజోలకి వాళ్ళందరికి అడ్వర్టైజ్మెంట్ తర్వాత డబ్బులు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు మా ఊర్లో ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేస్తాం మీకు మీరు అందరూ మా ఊరు అందరికి ఒక్కొక్క సోప్ ఇచ్చేసారంటే ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ డబ్బులు తీసుకోకూడదు ఫస్ట్ ప్రైజ్ ఆమెకే ఆమె 250 చెప్పింది మిగతా వాళ్ళు 100 కూడా దాటలే జానకమ్మ జానకమ్మ పెద్దమ్మా నీ కొడుకులుగా నా సోప్ కొనుక్కొచ్చి నీకు ఇంట్లో పెడితే ఏం చేస్తావు వాళ్ళ ఇంట్లో జానకి పెద్దమ్మ అన్నం తిందు వాళ్ళ ఇంట్లో కొడుకులకు కూడా అన్నం పెట్టదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మన విలేజ్ లో సరదాగా అందరు నాట పట్టించడానికి చేసిన వీడియో. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్ లో చెప్పండి. అలాగే కాసేపు అందరం కూడా బాగా నవ్వుకున్నాం, కొన్ని ఆఫ్ కెమెరాలో కూడా కొన్ని చేసా అవి కూడా బాగా నవ్వుకున్నాం అనమాట. మొత్తం పొద్దున్న లేచి సందడే సందడ అనమాట ఈ విధంగా సోప్ చూపించి వీళ్ళని గెస్ట్ చేయించడం అందరితో మాట్లాడించడం అనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.